హాయ్, దిస్ ఈజ్ ఆర్య. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను. ముంబై మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ ప్రస్తుతం నేను వచ్చింది అయితే ఇది ఫ్యాషన్ మార్కెట్. ఫ్యాషన్ మార్కెట్లో అసలు ఇక్కడ దొరకిన వస్తువు అంటూ లేదు. ఒకటికి 100 ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి చూద్దాం అనుకుంటే ఒకటికి మించి ఒకటి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న షాపులు ఫ్యాషన్ మార్కెట్ అంటే ఇక్కడ ముంబైలో ఉన్నటువంటి స్టూడెంట్స్, మ్యాక్సిమం స్టూడెంట్స్ కానీ హైలీ అఫీషియల్స్ కూడా ఇక్కడ. మనం లగ్జరియస్ కార్లు కనుక చూస్తే చాలా లగ్జరియస్ కార్లు, ఫ్యాషన్ ట్రెండీగా ఉన్నటువంటి వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడికి షాపింగ్ చేస్తూ వస్తున్నారు, షాపింగ్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ మేజర్గా ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఐటమ్ ఫ్యాషన్కి సంబంధించి బట్టలు కానీ, వాచెస్, కళ్ళ జోళ్ళు, ఆ తర్వాత సెల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, సాక్స్ల దగ్గర నుంచి మొత్తం ప్రతిది ఎన్నో ఐటమ్స్ ఇక్కడైతే డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఈ ఐటమ్స్ అన్నింటినీ చాలా అంటే చాలా తక్కువ ధరకి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళే. మనం మీరు కనుక చూస్తే ఎంత పాష్గా ఉన్నటువంటి అమ్మాయిలు, ముఖ్యంగా కాలేజీకి సంబంధించినటువంటి కాలేజ్ గర్ల్స్ కానీ చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇన్ని షాప్స్ అంటే దాదాపుగా ఇది 3 కిలోమీటర్స్ సరౌండింగ్లు, అంటే నేను 3 కిలోమీటర్స్ ఇంచుమించుగా నడుస్తూ వెళ్ళాను. అంత దూరం వరకు కూడా ఈ షాపులు ఇలా చిన్న చిన్న షాపులన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. అలా ఇన్ని షాపుల్లో నిరంతరం రద్దీ. అసలు ముంబైలో ఉన్నటువంటి చాలామందికి ఈ ఫ్యాషన్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళైతే ఉండరు. ఇది ఇంకొకటి చాలా ఈజీగా తెలుసుకోవాలంటే, ఇది ఎక్కడుంది, షాప్ ఎక్కడుంది, ఏంటనేది ఈజీగా తెలుసుకోవాలంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSEకి చాలా దగ్గరలో ఈ షాప్ ఉంటుంది. ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ షూస్ షాప్ ఉంటే ఆ చిన్న పిల్లలకు సంబంధించినవి 100 నుంచి 200, 300 బిలో కాస్ట్లో ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు కానీ, ఇక పర్ఫ్యూమ్స్, సైన్స్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ బెల్ట్లు, మా ఆడవాళ్ళకి కావాల్సినటువంటి ఇలా ఆర్టిఫిషియల్గా సంబంధించినటువంటి ఎన్నో, అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ బ్యాగ్స్ చూస్తే మనం ఫ్యాషనేట్గా ఎంతోమంది గర్ల్స్ ఇక్కడికి వచ్చి కొంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్, అసలు ఒక్కటి కాదు చూడు, అమ్మాయిలకు సంబంధించినటువంటి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే, ఎన్ని డ్రెస్సెస్. ఇక ఒకసారి షాప్ లోపలికి వచ్చామంటే ఏది చూడాలో కూడా తెలియట్లేదు. అన్ని మోడల్స్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. నిరంతరం అసలు మొత్తం అంతా కూడా రద్దీనే. వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొనకుండా ఏ ఒక్కరు కూడా వెళ్ళరు. ఇక్కడ హైలైట్ ఏంటంటే టీ షర్ట్స్ చాలా చాలా డిఫరెంట్ టీ షర్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా తక్కువ కాస్ట్ కూడా మనం షాప్లో కొనేదానికంటే, అంటే ఎవరైనా ముంబై వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువకి బట్టలు కొనాలనుకుంటే మాత్రము ఈ ఫ్యాషన్ మార్కెట్కి రావడం నిజంగా అయితే వాళ్ళకి కలిసి వచ్చేదే. మనం షాప్లో ఒక 500 రూపీస్ పెట్టి ఒక టీషర్ట్ కనుక పర్చేస్ చేస్తే అదే టీషర్ట్ని ఇక్కడ ఇంచుమించుగా 200 నుంచి 250 వరకు వాళ్ళు దొరుకుతుంది, ఆ కాస్ట్కి దొరుకుతుంది. కానీ ఇక ప్రతీది అంటే బిజినెస్ అన్న తర్వాత అమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి కావలసిన అమ్ముకోవడానికే చూస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాస్ట్ బార్గెనింగ్, ఎవరైతే బేరమాడుతూ ఉంటారో అలా వాళ్ళు తక్కువకి వస్తాయి. ఒక వస్తువుని 500 రూపీస్ చెప్తే మనం 150-200 రూపీస్కి ఫస్ట్ అడిగి అది అంటే వాళ్ళు చెప్పిన దానికి 50%కి అయితే కొనొచ్చు. ఇక్కడ ప్రతి అంటే నేను చాలాసేపు గమనించింది ఏంటంటే ఈ కాస్ట్లో చెప్పిన రేటుకిను కొంటున్న దానికి సంబంధం లేకుండా ఉంది. ప్రతి వస్తువును కూడా 500 చెప్తూ 800 చెప్తే 1000 రూపీస్ చెప్తే దాన్ని 50%కి అంటే 1000 ఉన్నటువంటిది కేవలం 500 రూపాయలకి ఇట్లా కొంటున్నారు. చూడవచ్చు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క లగ్జరియస్ కార్లు, అంటే మనం ఏమనుకుంటామంటే ఇట్లాంటి మార్కెట్లో కొంటారా లేకపోతే ఇక్కడ షాపింగ్ చేస్తారా అని అనుకుంటాం.
కానీ అట్లా ఏం కాదు. ల్యాండ్ రోవర్ లాంటి వెహికల్స్తో ఇక్కడ షాపింగ్ చేస్తూ వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అనేది లేకుండా, అంటే ఐ మీన్ చిన్న పెద్ద అంటే వయసు కాదు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఏదో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసేవాళ్ళు అట్లా అనుకుంటాం. కానీ అదేం కాదు, ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి ప్రతిదీ, ముఖ్యంగా క్లాత్స్, బట్టలు, రకరకాల వస్తువులు ఫ్యాషన్ మార్కెట్లో ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. ఇదే బీఎస్సీకి చాలా దగ్గరలో, అంటే నాకు పూర్తిగా హిందీ రాదు కానీ కొంచెం అర్థమవుతుంది. నాకు అర్థమైనంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు ఇదైతే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువుని పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు, తీసుకోవచ్చు. నాకైతే అనిపించింది, నేను ప్రస్తుతం ఈ ఫ్యాషన్ మార్కెట్లో షాపింగ్ చేస్తూ చూస్తూ ప్రతి వస్తువుని చూస్తూ నేనైతే మొత్తం అన్నీ చూపించాను. అవకాశం ఉంటే ఎవరన్నా ముంబైకి వచ్చినటువంటి వాళ్ళు, అటు ఆంధ్ర సైడ్ నుంచి కానీ జాబ్స్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, లేదా టూరిజంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళు, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాషన్ మార్కెట్కి రండి. మీకు చాలా తక్కువ కాస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, చాలా అంటే ఫ్యాషనేట్గా ఉండాలనుకున్న వాళ్ళు, చిన్న బ్యాగ్ దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు, సాక్స్ల దగ్గర నుంచి కళ్ళ జోళ్ళ వరకు, వాచెస్, ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది. ఒకసారి వచ్చి ట్రై చేయండి. మీకు నేను చేస్తున్నటువంటి వీడియో నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆర్యాది ట్రావెలర్ అని నా ఛానల్ ఉంటుంది, ఆర్యాది ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా నేను వచ్చే ప్రతిసారి చెప్పేది ఒకటే, నేను చేస్తున్నటువంటి ప్రచారంలో నా వీడియో ప్రతి వీడియోలోనూ ఉంటుంది. అవకాశం ఉంటే ఒక మొక్క నాటుదాం, ఆ మొక్కను పెంచుదాం. జై భారత్.